యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం అందరం కొద్దిసేపు లేచి నిల్చున్నట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఈ విధంగా ఇక్కడ నిల్చున్నామంటే అందుకు కారణం మన దేవుడు. దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించుకుందాం. మనం ఏమై ఉన్నామో, ఆయన ఏమై ఉన్నాడో అది మనం తెలుసుకుని దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవా, మా ప్రాబ్లమ్స్ అన్నీ నీకు అప్పచెప్తాం దేవా అని మనం దేవునికి చెప్పుకుందాం. మన పూర్ణ ఆత్మతో ఆయనని ఆరాధిద్దాం. వర్షిప్ అంటే కేవలం సాంగ్స్ పాడుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే కాదు, అదొక పార్ట్ అంతే. మన లైఫ్ని దేవుడికి అర్పించి ఆయనకు అనుసారంగా మన లైఫ్ని జీవించడమే మన నిజమైన వర్షిప్ అవుతుంది. రోమన్స్ ట్వెల్వ్ చాప్టర్లో వర్స్ 1, ఐ బిసీచ్ యూ దేర్ ఫోర్ బ్రదర్ బై ద మర్సీస్ ఆఫ్ గాడ్ దట్ యు ప్రెజెంట్ యువర్ బాడీస్ అ లివింగ్ సాక్రిఫైస్ హోలీ యాక్సెప్టబుల్ టు గాడ్ విచ్ ఈస్ యువర్ రీజనబుల్ సర్వీస్ అని ఉంటుంది. అంటే మనం మన లైఫ్ని దేవుడికి లివింగ్ సాక్రిఫైస్గా ఇచ్చేసి అప్పుడు మనం వర్షిప్ చేయాలి. ఈ పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యముల బట్టి, ఆయన పరాక్రమ కార్యముల బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తుతించుడి పూరా ధ్వనితో, ఆయన స్తుతించుడి స్వరమండలములతో, ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవునికే మహిమ కలుగును గాక. సొమ్మసిల్లు వారికి శక్తినిచ్చేది ఆయనే. కాబట్టి మనం దేవుని, మన ప్రాబ్లమ్స్లో ఉన్నా మనం బాధపడకుండా దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఆన్సర్ని ఇవ్వండి దేవా అని అడిగితే దేవుడు ఆన్సర్ ఇవ్వకుండా ఉండడు కదా. సో మన ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి ప్రాబ్లమ్స్ని ఆయనకి ఇచ్చేసి దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నీ చిత్తాన్ని నా లైఫ్లో నెరవేర్చమని అడుగుదాం. దేవుని చిత్తానుసారంగా మన లైఫ్ని లీడ్ చేద్దాం.
మనకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏమున్నా ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి. దేవా మేమేం కాదు దేవా, నువ్వే మా లైఫ్లో ముందుండి నడిపించమని అడుగుదాం దేవుణ్ణి. ఇంకొక పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ గట్టులు ఈ బంధులు నిన్ను చూడుమోటినను, ఈ గట్టులు ఈ బంధులు నిన్ను చూడుమోటినను. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు.